ఇంద్రవెల్లిలో మొదలైనటువంటి దళిత గిరిజన ఆదివాసి ఆత్మగౌరవ పోరాట కార్యక్రమం మరి ఈ రోజుతో రెండో రోజుగా కొనసాగుతున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క దీక్ష ముచ్చటగా మూడు చింతలపల్లిలో మరి కొనసాగుతా ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలకు అన్నలకు వేదికలను అలంకరించిన పెద్దలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దళిత గిరిజన ఆదివాసి ఆత్మ దండోరా ఉద్యమాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ మూడు చింతల పల్లినే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎంచుకున్నారంటే మూడు చింతల పల్లిని దత్తత తీసుకొని తన ఫామ్ హౌస్ కోసం లేదా యాదగిరి గుట్టకు ఫామ్ హౌస్ కు ఎట్లా పోవాలి అక్కడి నుంచి ఏమన్నా ధనాలు ధాన్యాలు వస్తే ఫామ్ హౌస్ కు దేవుడి దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలో మార్గం మధ్యలో ఉన్నటువంటి మూడు చింతల పల్లిని అడ్డాగా పెట్టుకుందామని దత్తత తీసుకున్నాడు తప్ప ఈ గ్రామంలో చేసింది ఏమీ లేదు కోట్ల ప్రకటనలు తప్ప మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కూడా ఏది లేదు ఇవాల మేము కేసీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడు రాజుల కాలంలో రాచరికపు పోకడతో రాజులాగా ఫీల్ అవుతున్నారు ఆనాడు రాజుల కాలంలో కళాకారులు కవులు మరి భజనలు చేస్తుంటే ఆహా ఓహో అనే వినసొంపుగా కచేరీలు చేసేది ఆ రోజు రాజులు రాజ్యాలు ఈరోజు మరి మీ గడీల దగ్గర కాపలా ఉండే బానిసలు అసెంబ్లీలో బయట చెక్క భజన చేస్తూ ఉంటే మీకు వినసొంపుగానే ఉంది కానీ వాస్తవ పరిస్థితి ఏందో ఈరోజు తెలంగాణలో మీ పరిపాలన వచ్చిన తర్వాత దళిత గిరిజనుల ఆదివాసుల యొక్క మరి సమస్యలేందో బయటికి తీసుకురావడం కోసం చైతన్యాన్ని ఇవ్వడం కోసం అదే విధంగా మీ యొక్క దురహంకారపు బుద్ధిని బయటపెట్టి వంగబెట్టి గుద్దడం కోసం ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవ దండోర యాత్రలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దీక్షలు ఎందుకు అని అంటున్నారు ఇప్పుడే నా సోదరి మని గురించి చెప్పిర్రు మరి కొప్పుల గ్రామం కీర్తిపల్లి మండలం ప్రీతి రేప్ గురించి ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఈనాడు కూడా లాకప్ డెత్తుల పేరుతోటి ఒక దళిత మహిళ మరియమ్మను అత్యంత దారుణంగా పోలీస్ వాళ్ళు చంపిన దాన్ని అలాంటి ఘటనలు నిరసిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు ఈరోజు దళిత సీఎం చేస్తానని వారి ముఖం పెట్టుకొని ఓట్లాడుకొని మీరే సీఎం అవడం మరి నేను మాట తప్పను కానీ తలకాయ నరుక్కుంటా అన్నారు మీరు ఎలా మోసం చేస్తారో మీ మోసకారి విధానాలను ఎండగట్టడం కోసం ప్రజలకు తెలియచేయడం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు మరి సీఎం ఇయ్యలేదు కనీసం డిప్యూటీ సీఎం నన్ను ఇచ్చిరని కొన్ని రోజులు సంతోషపడ్డారు దళితులు బిడ్డలు కానీ ఆరు నెలలకు ఒక డిప్యూటీ సీఎంను మార్చి మీరు ఉండకూడదు మీరు ఊరికి అంటరాని వాళ్ళు మీరు ఈ పదవులకు పనికిరారనే విధంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను దళిత డిప్యూటీ సీఎంలను అత్యంత దారుణంగా అవమానకరంగా ఆరు నెలలకు ఒకసారి మార్చినటువంటి మీ కుహాన బుద్ధిని మీ దుర్మార్గపు ఆలోచనను మీ దౌర్భాగ్యపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ ఈ దీక్ష చేస్తా ఉన్నాడు మూడు ఎకరాలు ఇస్తా మిమ్మల్ని ఆసామనం చేస్తా అని మోసం చేసినటువంటి మీ మోసపూరిత విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు మూడు ఎకరాలను పక్కన పెట్టి మరి వాళ్ళ 10 లక్షల పేరుతోటి ప్రజలలో ఒక కొత్త డ్రామాకు తెరలేపినందుకు నీ డ్రామా ఒక హుజరాబాద్ లోనే కాదు ఇవాళ అక్కడ ప్రజలు కూడా ఈ 10 లక్షలు మా హక్కు
मेम दीस्कुंटा माक नच्चिनोल्ल कोटेस्तमन जप्तुनरु अदे चैतन्यम तोटी राष्ट्रमंता दलितुलकु गिरिजनलकु आदिवासुलकु बीसीलकु मैनारिटीलकु महिललकु पेद वर्गालकंदरिनी कूडा ई राष्ट्र संपद पंचाली ఇవాల నువ్వు కాదు కార్పొరేట్ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకొని నువ్వు నీ కుటుంబం బాగు కోసం కాదు ఈ దళిత పథకం అందరికి వర్తింప చేయాలని ఈ రోజు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు ఆ రోజు సోనియమ్మ గారు ఆదివాసి హటవ్యక్కుల చట్టం చేస్తే ఇవాల అడవుల పేరుతోటి వందలాది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం కోసం పారిశ్రామిక వెత్తలకు దారాదత్తం చేయడం కోసం పేదల భూములను గుంజుకుంటూ ఇవాల మా భూముల్లో పోడు భూముల్లో మొక్కలు పెడుతున్నటువంటి నీ దుర్మార్గపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు ఇవాల ఇందిరా గాంధీ గారు ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో మంది దళిత గిరిజనులకు లక్షలాది ఎకరాల భూములు పంచితే ఆ భూములను నయాన బయాన బెదిరించి నువ్వు లాక్కొని కార్పొరేట్ కంపెనీల తోటి కుమ్మక్కై కోట్లాది రూపాయలు కమిషన్ల తోటి అమ్ముకుంటున్న విధానాన్ని ఎండగట్టడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తా ఉన్నారు అడవి బిడ్డలను పోడు భూములను లాక్కునే పేరుతోటి ఇవాల మీరు చెట్ల కట్టేసినటువంటి విధానాలను బయట పెట్టడం కోసం ఈ రోజు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు ఎస్సి ఎస్టీల సబ్ ప్లాన్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఓ నేను స్పెషల్ డెవలప్ చేస్తానని 7 ఏళ్లలో ఒక్క పథకం కూడా ఈ దళిత గిరిజన ఆదివాసి బిడ్డలకు నువ్వు ఇవ్వనటువంటి నీ యొక్క అణచివేత ధోరణిని ఎండగడుతూ మరి ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను పక్కదారి పట్టిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నావు కానీ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలే దళితుల గిరిజనుల ఎస్సి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 30,000కి పైగా ఖాళీగా ఉన్నాయి మూడు పోస్టులను కూడా ను 7 ఏళ్లలో భర్తీ చేయలే ఆ 30,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ యొక్క దీక్ష చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎస్సి ఎస్టీ ఉద్యోగులలో ఉన్నటువంటి ప్రమోషన్లను ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ మరి ఉద్యోగ ప్రమోషన్లు ఇవ్వాలని చేస్తా ఉన్నాడు ఐటిడిఎలు ఒకప్పుడు కలకలలాడినాయి ఏజెన్సీ డిఎస్సిల గత ప్రభుత్వాలలో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉండేది ఏజెన్సీ డిఎస్సిలు ఉండేది ప్రతి సంవత్సరం టీచర్స్ నియామకం ఉండేది ఇవాల దళిత గిరిజనులను వెనుకబడ్డ ప్రజలను బహుజనులను బడుగు బలహీన వర్గాలను గొర్రెలను మేపలను మేపిచ్చి మరి గడికి ఇచ్చేటువంటి సంస్కృతి ఉండేది ఒకప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోటి ఆ సంస్కృతికి తెరలేపి ఇవాల చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలకు దూరంగా విద్యకు దూరంగా చేస్తున్నటువంటి నీ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ దీక్ష చేయడం జరుగుతా ఉంది కాబట్టి అందరూ ఆలోచించండి దళిత గిరిజన దండోరు అన్న తర్వాత నీకు దళితులు గుర్తుకొచ్చిరు దళిత గిరిజన ఆదివాసీ దండోర ఇంద్రవల్లి పోరాటం తర్వాత నీకు ఇవాల ప్రగతి భవన్ లో మొట్టమొదటిసారి ఒక దళిత ఐఏఎస్ అధికారికి ప్రవేశం దొరికింది రేవంత్ రెడ్డి గారు మరి ఇంటెలిజెన్స్ అధికారిని నీ కుటుంబాన్ని నీ చుట్టపలను రిటైర్ అయినాక కూడా పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలుగెత్తి చాటితే ఇవాలను ఒక దళిత అధికారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ అధికారిగా పెట్టినావు అందుకనే ప్రజలారా ఈ ప్రభుత్వం ఏది కూడా మనకు వట్టిగా ఇవ్వదు మెడలు వంచాలే పోరాటం చేయాలే నిలదీయాలే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలే ఇవాల అప్పుడే మనకు ఆత్మ గౌరవం ఉంటది అందుకోసం ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ మీద ఎగరబోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇవాల మహిళల మీద అత్యాచారాలు ఇప్పుడే చూసినాం దళితుల మీద పరువు హత్యలు ఒక మధుకర్ మీద దాడి మరొక మరియమ్మ మీద దాడి అదే విధంగా ఇవాల డెవలప్మెంట్ ఫండ్ అనేది కూడా పక్కదారి పట్టించి మరి పబ్బం గడుపుకుంటూ ఓట్ల పథకాలు కాదు జీవితాలను మార్చే విధానాలు ప్రభుత్వాల ఉండాలని
రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తా ఉన్నాడు. ఎక్కడ ఓటు ఉంటే అక్కడ, ఎక్కడ రాజకీయం అవసరం ఉంటే అక్కడ మరి పోయి మాయ మాటలు కాదు వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాడు. అందరూ గమనించండి, అందరూ ఆదరించండి, అందరినీ కోరుతా ఉన్నాం. నిన్న మొన్న కొన్ని టీవీ ఛానల్ కావచ్చు లేకుంటే గుమస్తా తెలంగాణ పేపర్ కావచ్చు నన్ను నా రాజకీయ జీవితాన్ని కూడా శంకించే విధంగా, ఇవాళ గత 15 సంవత్సరాలుగా నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ కడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు. నిన్న గట్టలే నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి అన్నాక గట్టలే 15 ఏళ్ళుగా కడతా ఉన్నాం. పార్టీ మారినందుకో, ప్రాంతం వేరైనందుకో, లేదా బాబు గారు సీఎం కానందుకో నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు. కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు, సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు. ఈసారి రాకి నేను 3 రోజులు చేసినాం, దాదాపుగా 500 మంది కట్టిన సిఆర్పి జవాన్లకు కట్టినాం, ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు. ఇవాళ రాఖీని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే ఇంకోటో అంటే ఖబర్దార్ బిడ్డ, ఇవాళ స్వయం పాలన కోసం ఆ రోజు కాకతీయులనే ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క వీర వనితల వారసత్వం రా మాది, మమ్మల్ని బానిసలనే అనేటువంటి దుర్మార్గుడు నీ బానిసత్వానికి వ్యతిరేకంగా మీ దొరతనాలకు వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడు ఉన్నాడు కొమ్రం భీమ్. ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా బందూకులు పట్టినటువంటి కొమ్రం భీమ్ వారసత్వం రా మాది, దొరతనాన్ని పల్లెల్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ దొరతనాలను ఎదిరించడం కోసం పోరాటం చేసిన బిడ్డలం మేము, తరిమి కొట్టిన బిడ్డలం మేము. నువ్వు మాకు బానిసత్వం బానిసలంటావు, ఆత్మగౌరవం ఏంటిదో తెలుసు, ఆదరించడం ఏందో తెలుసు, బానిసత్వం అంటే ఎట్లుంటుందో తెలుసు. మరి బానిసత్వానికి బడిత పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి 4 సంవత్సరాలలో ఎక్కడ కూడా తల వంచకుండా లేదా ఎక్కడో పోయి రెస్టులకు పోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము కష్టపడతా ఉన్నాం. వ్యక్తులుగా ఎంతో పార్టీ ఎంతో మందిని ఆదరిస్తాం, అభిమానిస్తాం. అయ్యా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కాంట్రాక్టర్లు వచ్చి కట్టిర్రు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు నువ్వు ఇవ్వలే. ఇవాళ మరి ఇక్కడ ఓట్లున్నాయంటే ఆంధ్ర బిడ్డలకు అన్యాయం జరగదు, వాళ్ళకి ఆపతొస్తే నేను అరికాలను ముళ్ళును నోటితో తీస్తాన్నా నువ్వు కదా, నీకులాగా ఓట్ల రాజకీయాలు మాకు రావు. ఒక కృతజ్ఞత భావం ఉంటే అది అంతవరకే ఉంటుంది. కోవర్టులు అంటున్నావు, అరే కోవర్టిజం చేసిన వాళ్ళను కోసిన చరిత్ర మాది, కోవర్టిజం చేయం. ఎక్కడ నిలబడితే అక్కడ నికాసుగా నిలబడి పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. అంతే తప్ప ఆ రోజు నక్సలేటుకున్నా ఉన్నన్ని రోజులు నీతిగా పనిచేసినాం, తరువాత తెలుగుదేశంలో ఉన్నా నీతిగా పార్టీ కోసం పనిచేసినాం, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇచ్చినప్పుడు దండం పెట్టి తర్వాత కాంగ్రెస్ను కరోనాతో పోల్చినటువంటి మీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని యొక్క త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ను కరోనా అన్నారు, నేను మాస్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని అవమానించారు. అంటే నువ్వు పోయి తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావచ్చు, అక్కడి పోయి రాయలసీమలో నీళ్ళు ఇస్తా అని వచ్చి ఇవాళ పోతిరెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకోబోతుంటే కళ్ళొప్పగించి చూస్తావు, మళ్ళీ ఇక్కడ అగో వాళ్ళు తీసుకోబోతున్నారు తీసుకోబోతున్నారు అని సెంటిమెంట్ రెచ్చగొడతావు. మరి సమైక్యాంధ్ర అన్నటువంటి ఆయనను కౌగిలించుకోవచ్చు, వంగి వంగి దండాలు ఇంట్లో పిలుచుకొచ్చినావు, కాళ్ళు మొక్కినావు, జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పోయించుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయనను తిడతా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలు కాంగ్రెస్ మీద చేయొద్దు,
सोनिया गांधी गार कांग्रेस इच्छिंदी इच्छिना सोनिया गांधी गार योक्क कलल तेलंगाणनु निजं चेयडं कोसम ई रोजु रेवंत रेड्डी गारु कांग्रेस पार्टी नायकत्वं अंदरं कष्टपडुतुन्नां एक्कड कष्टपडतामो अक्कड माकु फलितालु उंटायि आ फलितालु वच्चे विधानानि चूसी ఊర్వలేక బానిసలు లేకుంటే ఇంకెవరు ఆడిస్తే అరే నీ చుట్టూ నువ్వు నీ మంత్రులు మొన్నటి దాకా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జై జై అన్నారు ఇప్పుడు నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను జై జై అంటున్నారు నీ అధికారం పడిపోగానే నిన్ను కూడా బౌబౌ అని కరిసే విధానము గుర్తుపెట్టుకో కానీ మేము మా చరిత్రను ఎప్పుడు కూడా కించపరచుకోము అట్లనే నమ్మి ఆశ్రమించి అందలం ఎక్కిచ్చేటువంటి అమ్మ సోనియా గారిని మోసం చేసే చరిత్ర గాని ఆ విధానాలు గాని మాకు లేవు దయచేసి ఈ దుర్మార్గుడు పరిపాలనలో ఇవాల కాంగ్రెస్ రావకూడదని మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా నడవాలని కుట్రలు చేస్తా ఉన్నారు దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది పాపం కేటీఆర్ కును కవితమ్మకి ఏదో పంచాయతీ అయిందట కేటీఆర్ కు ముఖ్యమంత్రి ఇస్తే నేను ప్రగతి భవన్ ముందు నా పానం తీసుకుంటాను ఆమె రాఖీ కట్టడానికి రాలేదు దాంతోటి నా మీద ట్రోల్ చేయడం ఎంత దుర్మార్గంరా మీకు బుద్ధి ఉందా ఈ ఒక్క రోజు గట్టల నేను 15 ఏళ్ల నుంచి గడుతున్నా ఆనవాయితి పోడగొట్టుకోవద్దని గడుతున్నా ఆచారాన్ని కాపాడడం కోసం కడుతున్నాం దీన్ని కూడా ఈ రకంగా వాడుకోవడానికి సిగ్గుండాలే బానిస మాటలు అంటే నీ ప్రగతి భవన్ దగ్గర చాలా బానిసలు ఉన్నాయి వాళ్ళు చెక్కబజనలు చేస్తారు అసెంబ్లీలో కనీసం ప్రజల సమస్యలు మాట్లాడడం లేదు వాళ్ళకు నేర్పి అరే నిజంగా జనం ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను పట్టకరండి పరిస్కరించే బుద్ధి ఏమన్నా నాకుంటే నేను కూడా పరిస్కరిస్తానని వాళ్ళకు నేర్పించు అంతే కానీ మాలాంటి వాళ్ళ యొక్క మరి జీవితాల తోటి మాలాంటి వాళ్ళను దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని సమాజం క్షమించదు ఇవాల కరోనా వస్తే మీరు ఇవాల ఒక్క రోజు కూడా బయటికి రాలే నువ్వు నీ కుటుంబం ఇవాల రాష్ట్ర ఆదాయం సమృద్ధిగా ఉందంటున్నాడు గొప్ప ధనిక రాష్ట్రం అంటున్నాడు ఆదాయం రాబడి బాగుందంటున్నాడు మరి ఇంత ఆదాయం ఉన్నాక కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా ఇంత ఆదాయం ఉన్నాక ప్రజల కరెంట్ బిల్లులు ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఇంత ఆదాయం ఉన్నాక ఇంత ధనిక రాష్ట్రం మీరు మీ కుటుంబాలు మీ నాయకులు బాగుపడడం కోసమా ఈ సంపదంతా మీ యొక్క అనుయాయులు బాగుపడడం కోసమా మరి ఈ పేదలకు కరోనా కష్టకాలంలో ఎందుకు అదనపు సరుకులు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినడం కోసం రాబందుల్లా వచ్చిందా ఈ రాష్ట్ర తెలంగాణ సమితి ఈ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.